హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. సో ఈరోజు మీకు చాలా 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 ఇష్టమైన కలెక్షన్ అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ ఐటమ్స్ అండి. సో అవి ఈరోజు మీ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో అవి ఏంటన్నది ఈ పాటకే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏంటంటే స్టెప్ దియాస్. స్టెప్ దియాస్ కావాలని చాలామంది నన్ను అడిగారండి. సో ఇప్పుడే మనకు కొత్తగా మనకి స్టాక్లో యాడ్ అయ్యాయి అన్నమాట. ఇవి కేవలం ప్రీ బుకింగ్ మాత్రమే, అంటే 10 డేస్ మీకు డెలివరీకి రావడానికి 10 డేస్ అయితే టైం పడుతుంది. 7 to 10 డేస్ అయితే టైం పడుతుందండి, ఎందుకంటే ఇది హ్యూజ్ హై డిమాండ్ ఉన్న పీసెస్. సో అందుకోసం అన్నమాట. సో మేమైతే శాంపుల్గా ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకున్నారో వాళ్ళకి డెలివరీ ఇవ్వడం కోసం మాకు దగ్గర రెడీగా అయితే ఉన్నాయి. సో ఇవి కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా మీరు ప్రీ బుకింగ్ చేసుకుంటే మీకు 7 డేస్లో కానీ 10 డేస్లో కానీ షిప్పింగ్ అయితే మాత్రం చేయగలమన్నమాట. సో చూస్తున్నారు కదా, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. సో ఇవి పెయిర్ తీసుకోవాలండి, ఒకటి కాదు రెండు తీసుకోవాలి. రెండు తీసుకుంటేనే పూజ గది నిండుగా ఉంటుంది. సో మనకి వచ్చేసి ఇది ఒక్కొక్క దీపంలో కూడా మనకి 2 స్పూన్ల ఆయిల్ అయితే మినిమం పడుతుందండి. సో చాలా బాగున్నాయి. ఇదంతా కూడా మనకి ఏ భాగం కావాలంటే ఆ భాగం విడిగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు దియా తీసుకోవాలంటే దియా తీసేసుకోవచ్చు. సో కింద వచ్చేసి మనకి ఇలా స్క్రూలు ఇస్తారనమాట. ఇవి తీసుకుంటే మనం వాష్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు, లేదా ఇలా కూడా వాష్ చేసుకోవచ్చు. చాలా మంచి క్వాలిటీ అండి. మీకు బ్రాస్ అయితే మాత్రం చాలా మంచి క్వాలిటీ అండ్ హెవీ పీసెస్ కూడా ఈ రెండు కూడాని మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను చూపించేది వచ్చి మీకు 5 స్టెప్ దియాస్ అండి. సో ఇవంతా చూస్తున్నారు కదా, ఇవి 5 స్టెప్స్ అనమాట. సో 5 స్టెప్స్ దియాస్ మనం ఏమైనా శ్రావణ మాసంలో కానీ, లేకపోతే కార్తీక మాసంలో కానీ, నెక్స్ట్ పూజలు ఎక్కువ చేసుకున్నప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతంలో కానీ, లేదా గౌరీ వ్రతంలో కానీ, ఇవన్నీ చేసుకున్నప్పుడు అటు ఇటు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ తులసి కోట దగ్గర పూజలప్పుడు కూడా ఇది అటు ఇటు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి అన్నమాట దియాస్ అనేవి. అసలు పూజ గదికి చాలా కళ వచ్చేస్తుంది, ఎందుకంటే దీపాలు వరుసగా పెడుతున్నాం కదా. సో చాలా బాగుంటుంది అనమాట, నిండుగా ఉంటుంది. అండ్ చాలామంది జర్మన్ సిల్వర్లో కూడా ఇవి తీసుకున్నారు, బట్ ఏంటంటే జర్మన్ సిల్వర్లో తీసుకుంటే ఇవి ప్లాస్టిక్ వస్తాయన్నమాట. సో ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్లాస్టిక్ వస్తాయి. ఈ ప్లాస్టిక్ ఏమవుతుందంటే ట్రాన్స్పోర్ట్లో బ్రేకేజ్ అయిపోతుంది అనమాట. సో చాలామంది తీసుకున్నారు బట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి వాళ్ళకి. సో చాలామంది జర్మన్ సిల్వర్ ప్రిఫర్ చేస్తున్నారు, అడుగుతున్నారని చెప్పేసి నేనేం చెప్పానంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్లో ప్రాబ్లం అవుతుందండి, బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మీ ఓన్ రిస్క్ మీద మీరు తీసుకుంటారంటే తీసుకోండి. బట్ బ్రాస్లో కూడా మనకు ఇప్పుడు స్టెప్ దియాస్ వస్తున్నాయి, కావాలనుకున్న వాళ్ళు వెయిట్ చేయండి అని చెప్పేసి ప్రీ బుకింగ్ అయితే తీసుకున్నాను చాలామంది దగ్గర. సో వాళ్ళకైతే నేను ఈరోజు షిప్ చేసేస్తున్నానండి. సో మీకు ఒకసారి వీడియో పెట్టేసి ప్రీ బుకింగ్స్ తీసుకుందామని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది, ఎందుకంటే చాలా అంటే చాలామంది అడిగారండి. ఇవి నాకు తెలిసి ఇవి ఎక్కువ మొన్న తులసి కోట పూజలు చేసినప్పుడు చాలామంది అడిగారు నన్ను. సో ఇప్పుడైతే మన దగ్గర స్టాక్లోకి వచ్చేసాయి. సో ప్రజెంట్ అయితే ఇది 5 స్టెప్ దియాస్ అండి. ఇది వచ్చేసి హైట్ మనకి 10 ఇంచెస్ హైట్ ఉంటుంది అండ్ విడ్త్ వచ్చేసి, అంటే విడ్త్ అంటే ఈ భాగం, ఈ భాగం వచ్చేసి మనకి 2 ఇంచ్ ఉంటుందండి. అదే హైట్ అయితే కనుక మీకు ఈ హైట్ ఏదైతే ఉందో ఈ హైట్ 10 ఇంచెస్ ఉంటుందన్నమాట. సో ఈ హైట్ మీకు 10 ఇంచెస్ వస్తుంది, చూస్తున్నారు కదా ఈ హైట్. సో చక్కగా ఉంది, చక్కగా వాష్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంది. సో కింద అయితే ఇలా ప్లెయిన్ బేస్ వస్తుంది. సో చాలా అంటే చాలా బాగుంది, నాకే చాలా బాగా నచ్చేసింది. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుందండి, మొత్తం హోల్ సెట్ అటు ఇటు పెట్టుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. ప్రైసెస్ తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ పింగ్ చేయండి, పైన మీకు ఆల్రెడీ కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదా కింద గ్రూప్లో కూడా మీకు లింక్ అనేది ఇచ్చాను, డైరెక్ట్ వాట్సాప్ చేయొచ్చు. లేకపోతే గ్రూప్లో కూడా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు డైలీ అప్డేట్స్ కోసం, పూజా ఐటమ్స్ అప్డేట్స్ కోసం మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో మీరు అడిగిన ఫేవరెట్ ఐటమ్ అండి ఇప్పుడైతే మన దగ్గరికి వచ్చేసింది. సో ఇప్పుడు చూపించబోయేది వచ్చి 3 స్టెప్ దియా అండి. సో 3 స్టెప్స్ ఉంటాయి, సింపుల్గా చిన్న పూజ గది ఉన్నవాళ్ళు చక్కగా ఇలా చిన్న స్టెప్స్ ఉన్నవి, ఈ 3 స్టెప్స్ ఉన్నవి సరిపోతాయి అన్నమాట. ఈ 3 స్టెప్స్ ఉన్నవి తీసుకోవచ్చు. సో మీకు 3 దీపాలు వస్తాయి, ఇటు 3 ఇటు 3, మొత్తం 6 దీపాలు అనమాట. సో చిన్న పూజ మందిరం ఉన్నవాళ్ళు చక్కగా పెట్టుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది క్యూట్గా ఇది కూడాని. సేమ్ మీకు పెద్దది అయితే ఏ విధంగా అయితే ఉందో చిన్నది కూడా సేమ్ అంటారండి, బట్ ఏంటంటే సైజ్ అనేది మాత్రం తగ్గుతుంది. దీపాల సైజ్ కాదు, స్టాండ్ సైజ్ మాత్రం తగ్గుతుంది. ఇది వచ్చేసి మనకి 6 ఇంచెస్ హైట్ అయితే ఉందండి, అప్రాక్సిమేట్ చెప్తున్నాను. అండ్ ఈ విత్ మాత్రం 2 ఇంచెస్, రెండింటికి కూడా 2 ఇంచెసే విత్ ఉందన్నమాట. సేమ్ పెద్దది ఏవైతే మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నామో చిన్నవి కూడా అంతేనండి, ఈజీ టు క్లీన్ అండ్ చాలా కళగా ఉంటుంది పూజ గదికి. సో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా అయితే ఉండిందనమాట.
సో చాలామంది అడిగారండి, నేను నిజంగా వాళ్ళు కొంతమంది నెంబర్స్ కూడా నేను ఇంకా కాంటాక్ట్లో సేవ్ చేసుకోలేదు, బట్ కొంతమంది ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకున్నారో వాళ్ళకైతే ఈరోజు డిస్పాచ్ చేసేస్తున్నాము. సో వాళ్ళకైతే వచ్చేస్తాయి హ్యాపీగా. సో కావాలనుకున్న వాళ్ళు ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చండి. సో 7 to 10 వర్కింగ్ డేస్ అయితే పడుతుంది డెలివరీ ఇవ్వడానికి, అంటే డెలివరీ మేము స్టార్ట్ చేయడానికి 7 to 10 వర్కింగ్ డేస్ అయితే పడుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, సో ఇంకా లేట్ చేయకండి. మీకు కూడా ఈ యొక్క ఐటెం మీ కార్ట్లో అంటే మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది మంచి ఆఫరు, తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్స్ దియాస్తో పాటు నాకు వన్ మోర్ మోస్ట్ వెయిటింగ్ ఐటెం ఏంటంటే వెంకటేశ్వర స్వామి హుండీ అండి. ఇదేంటంటే శంకుచక్ర నామాలతో మనకి హుండీ వస్తుందన్నమాట. ఇదేంటంటే చాలామంది పూజ గదిలో పెట్టుకుని పూజకు సంబంధించిన ఐటమ్స్ ముడుపులు అలా కడుతుంటారు కదా, తిరుపతి గట్ట వెళ్ళినప్పుడు ముడుపులు గట్ట కడుతుంటారు కదా, సో ఆ అమౌంట్ దీంట్లో వేసేసుకుని వెళ్ళేటప్పుడు ముడుపు కట్టుకుని పట్టుకెళ్ళడం కోసం ఒక హుండీ లాంటిదన్నమాట. సో దానికోసం అనే కాదు, ఏదైనా మనం పూజ గదికి సంబంధించి ఏమైనా కొత్త ఐటెం కావాలి, ఒక వెండ్ ఐటెం చేయించుకోవాలి అలా అనుకున్నప్పుడు సేవింగ్స్ అనేవి ఇందులో చేసుకున్నట్టయితే ఈ అమౌంట్ మనం చక్కగా వెండి సామాను కొనుక్కోవడానికి కానీ, లేకపోతే ఏదైనా లక్ష్మీదేవికి ఏమైనా రూపు కొనుక్కోవడం కానీ శ్రావణ మాసం అప్పుడు, సో ఈ డబ్బులన్నీ అలా ఉపయోగించుకుంటే మనకు సేవింగ్స్ లాగా ఉంటుంది. అండ్ ఇది ఇంకా దేనికి డిస్టర్బ్ చేయకుండా ఎక్కువ సేవింగ్స్ చేయడానికి ఇంకా మనకి ఏమంటారు పుషప్ చేస్తున్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో అంటే శంకుచక్ర నామాలు కలిగిన ఈ హుండీలో మనం వేసుకుంటే మనకు తీయబుద్ధి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దేవుడి కోసం దాస్తున్నట్టుగా లేదంటే ఒక మంచి కార్యం కోసం దాస్తున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి, సో ఇలాంటి హుండీల్లో దాచుకుంటే ఏంటంటే అదొక బెనిఫిట్ అనమాట, గబుక్కుని తీయలేము. సో మామూలుగా మనం కిడ్నీ బ్యాంక్స్ లాంటి వాటిలో దాచుకుంటే ఏంటంటే గబుక్కుని ఏదైనా చిల్లర లేకపోయినా కాదన్నా అత్యవసరం వచ్చినా తీసేస్తూ ఉంటాం కదా. సో ఇదేంటంటే పూజ గదిలో పెట్టుకుంటే మనకి వస్తువైనా అమురుతుంది, లేకపోతే దేవుడికి ముడుపు కట్టుకుంటారు కదా చాలామంది, సో ఆ విధంగానే ఉపయోగపడుతుంది. దైవ కారణాలకి ముఖ్యంగా ఏదైనా దైవ దర్శనానికి వెళ్ళాలనుకున్నప్పుడు మనం దారి ఖర్చుల కిందైనా వాడుకోవచ్చు, లేదా అన్నదానాలు పెట్టుకోవచ్చు దీంట్లో అమౌంట్ దాచుకుని, ఏదైనా మంచి కార్యం కోసం ఇందులో అమౌంట్ అనేది దాచుకుంటారండి చాలామంది. సో ఇది కూడా నన్ను అడిగారనమాట చాలామంది. సో శంకు చక్ర నామాలు చూడండి, శంకు మధ్యలో నామం ఉంది, ఇటు శంఖం ఉంది, ఇటు చక్రం ఉంది. సో ఇది కూడా బ్రాసే అండి, మీకు వైట్గా కనిపిస్తుంది కదా వైట్ మెట్లు అనుకోవద్దు, ఇది కూడా బ్రాసే, బట్ వెండి పాలిష్ ఇచ్చారు, సిల్వర్ పాలిష్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో సిల్వర్ పాలిష్ వల్ల మనకి ఇది వైట్ కలర్లో కనిపిస్తుంది, సో బాగుంది. ఇది వచ్చేసి ప్యూర్ బ్రాస్ అనమాట, మనకి బ్రాస్ తెలుసు కదా బ్రాస్ ఏ కోటింగ్లో ఉంటుందో సేమ్ అదే ఫినిషింగ్లో ఉంటుందండి. చూస్తున్నారు కదా శంకుచక్ర నామాలతో ఉన్న హుండీ అనమాట. మీకు వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నావో మీకు అదే విధంగా వస్తుందండి. ఇక్కడిక్కడ మీ కలర్ మారింది అంటే అది మనకి మ్యానుఫ్యాక్చరింగ్లోనే అలా వస్తుంది, అదేం డిఫెక్ట్ అని కాదు. సో ఇదేంటంటే రాగి పూతలా వేశారు ఇక్కడ, ఏంటంటే రాగి రాగూరుతుంది కదా అని చెప్పేసి కొంచెం రాగి పూతలా వేశారనమాట. సో అది, సో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా అయితే ఉంటుంది. కింద అయితే మనకి ఈ విధంగా ఉంటుంది, ఇదొక క్యాప్సూల్ హుండీలా ఉందన్నమాట శంకుచక్ర నామాల హుండీ. సో ఇదైతే చాలా చాలా బాగుంది, కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకు ర్యాప్ చేసుకోండి. అండ్ ఇది కూడా ప్రీ బుకింగేనండి, ప్రస్తుతానికి ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి పంపిస్తున్నాము. ఇది కూడా ప్రీ బుకింగే, ఇది కూడా మీకు 7 to 10 వర్కింగ్ డే సేమ్ స్టెప్ దియాకి ఎంత టైం తీసుకుంటున్నాము ఇది కూడా అంతే టైం తీసుకుంటాము. సో కావాలనుకున్న వాళ్ళు ప్రీ బుకింగ్ మాత్రమే తీసుకుంటాము, బుకింగ్ పే చేస్తేనే మీకు ప్రీ బుకింగ్ అనేది మేము కన్ఫర్మ్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి కొత్త మోడల్ లోటస్ పెటల్స్ దియాస్ అండి. సో లోటస్ పెటల్స్ ఇప్పటిదాకా చాలామంది తీసుకుని ఉన్నారు కదా, ఇది ఏంటంటే లోటస్ పెటల్స్లోనే మనకి స్టాండ్ దీపంలాగా వచ్చిందనమాట, హెవీ క్వాలిటీ. మీకు ఆల్మోస్ట్ ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుందండి. అఖండ దీపం మోడల్లో ఇచ్చారు, అఖండ దీపం ఇలాగే కదా ఉంటుంది. సో ఇందులో పెద్ద సైజ్ అయితే మనకి అఖండ దీపం లెక్క వస్తుందనమాట. సో ఇది వచ్చేసి మనకి 3 inch అయితే హైట్ ఉందండి, 3 inch అయితే హైట్ ఉంది. కింద విడ్త్ వచ్చేసి 2.5 అయితే మనకి విడ్త్ అయితే ఉందనమాట, చాలా బాగుంది చూడడానికి. ఇది పేరుగా తీసుకోవాలండి, సో ఇలా పేరుగా తీసుకోవాలన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది, నచ్చింది నాకు. సో మీకు దీపం కూడా ఎక్కువసేపు కొండెక్కకుండా ఉంటుందన్నమాట. సో చూడండి మోడల్, కాపర్ పెట్టెలు అలాగే బ్రాస్ పెట్టెలు, పైన వచ్చి కాపర్ పెట్టెలు వచ్చింది, కింద వచ్చి బ్రాస్ పెట్టెలు వచ్చిందనమాట, చాలా అందంగా ఉంది చూడడానికి. సో ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి. హైట్ ఆల్రెడీ చెప్పాను కదా, హైట్ వచ్చేసి మనకి 3 inches అయితే హైట్ ఉందండి, విడ్త్ వచ్చేసి 2 inch అయితే హైట్ విడ్త్ ఉంది. సో చాలా బాగుంది, కావాలనుకున్న వాళ్ళు గ్రాబ్ చేసుకోండి, మంచి పీస్ అనమాట, మీకు మంచి వెయిట్ కూడా ఉంది పీజు. సో బాగుంటుంది, లక్ష్మీదేవికి పెట్టచ్చు, ఎందుకంటే లోటస్ ఉంది కాబట్టి లక్ష్మీదేవికి పెట్టచ్చు, సరస్వతీదేవికి కూడా పెట్టచ్చు. అండ్
సో ఇది ఈరోజు వీడియోస్ గైస్, ఎందుకంటే చాలామంది ఈ ఐటమ్స్ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సో మీకోసం స్టెప్ దియాసు అలాగే శ్రీవారి హుండి అండ్ ఈ కమల్, ఇది యాక్చువల్గా ఇది రిక్వెస్ట్ చేసిన ఐటమ్ అయితే కాదు, ఇది మామూలుగా మన దగ్గర స్టాక్ వచ్చింది. శ్రీవారి హుండి ఒకటి, స్టెప్ దీపాలు ఒకటి మాత్రం మోస్ట్ వాంటెడ్ ఐటమ్స్ అనమాట. చాలామంది దాని గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి కాబట్టి హ్యాపీగా బుక్ చేసేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, క్యాచ్ అప్ విత్ ద న్యూ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వీడియోని మీరు చివరి దాకా చూస్తున్నారు బట్ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోతున్నారు, డెఫినెట్గా లైక్ అయితే ఇవ్వండి. అండ్ కొత్తగా మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అండ్ లవ్. బాయ్ బాయ్.